హరీశ్రావు గారు చెప్తున్నాడు ఇంకో మాట ఇక మా అక్క సుజాతమ్మ గురించి ఆమె అమాయకురాలు పాపం సరే పరిస్థితుల వల్ల తప్పని పరిస్థితుల వల్ల భర్త ఒక రకమైన ప్రయోజకుడు కొడుకు ఇంకో రకమైన ప్రయోజకుడు అవడం వల్ల అక్కనే భర్త ఇక హరీశ్రావు చెప్తున్నాడు నాకు సిద్దిపేట దుబాక రెండు కళ్ళు రెండు కనుబుడ్లు అని నేను అడుగుతున్నా హరీశ్రావు అయ్యా నీ కనుగుడ్లను ఎప్పుడో పీకి కోటీలు ఆడుకుంటారు మా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి హరీశ్రావు ఏడవైనా ఏడుస్తున్నాడు తలుపు ఏదైనా గోడ ఆటం వస్తే మా సురేష్ అన్న నడుగురు మా మామ మా బామ్మని కలిసి నా బట్టలు ఇప్పి బజార్లను వాడారు నాకు ఇజ్జత్ లేదు ఈ బతికేందుకు పాయలతో సవాళ్ళు చెప్తున్నాడు హరీశ్రావు మళ్ళా ఆయన తుపాకును సిద్దిపేట రెండు కనుగుడ్ల లెక్క చూసుకుంటాడు నీ ఉన్న కనుగుడ్లు వీకి నీ బావ నీ బామ్మార్తె నీ మామ కలిసి గోటీలు ఆడుకుంటాడని చెప్పి నేను కన్ను లేని కబోది నన్ను గోడలు పట్టుకొని తిరిగి గోడల శాఖ మమ్మల్ని అందరిని పట్టుకొని మా అంగీలు అన్ని నడిచిపోయేటట్టు చేసిన హరీశ్రావు గారు నీకే గుడ్లు లేవు నువ్వెవరికి కనుగుడ్లు అవుతావు నువ్వెట్లా రెండు కన్నుల కింద చూస్తావు